అంగన్వాడీ పిల్లలు ఎంత మంది ఉన్నారమ్మా? అంగన్వాడీ ఆయో టీచర్ చూసారు ఇక్కడ 40 మంది ఉన్నారా? సో మిగతా బడికి వెళ్ళాల్సిన వయసు పిల్లలు ఎంత మంది ఉన్నారు? అంగన్వాడీ కాకుండా ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం. గిరిజనులకు ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటారని, ప్రభుత్వంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మరని పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు. సో నిన్ను నమ్మం బాబు అనేది ఇక్కడ ఉంది, అండ్ చెప్పాడంటే చేస్తాడు అంటే చేస్తాడు అనేది కూడా ఒక రెండు వ్యత్యాసంగా మనం డిఫరెన్షియేట్ చేస్తూ ఒక ఒక బుక్ కూడా ఒక బుక్లెట్ కూడా మనము ఇవ్వడం జరుగుతుంది ప్రజలకి. అంటే నాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, అండ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు నెరవేర్చారు అనేది కూడా క్లియర్ కట్గా ఇది గృహసారథులు కన్వీనర్లు ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు ఏదో పేరుకు మాత్రమే కాకుండా ఖచ్చితంగా ఒక ఒక క్రెడిబిలిటీ అంటే ఖచ్చితంగా ప్రజలకి మనము సమయం అనేది కేటాయించాలి. సో మినిమం 10 to 15 మినిట్స్ ప్రతి గడపలోని గడపాలి, అండ్ ఏదైతే మెటీరియల్ పార్టీ వాళ్ళు ఇచ్చారో దాన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి చదివి వినిపించి వాళ్ళ యొక్క అభిప్రాయ సేకరణ కూడా చేయాలనేది కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో దీంట్లో మీరు చూసుకోగలిగితే, సో మనము వ్యవసాయం దండగా అని అన్నాడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, కానీ ఈరోజు వ్యవసాయానికి ఎంత పెద్ద పీట వేశాము? ఈరోజు రైతు భరోసా కేంద్రాలు, అదేవిధంగా సబ్సిడీలో విత్తనాలు కావచ్చు, పనిముట్లు కావచ్చు, ఈ రకంగా మా గవర్నమెంట్ అన్ని ఇస్తా ఉంది. సో ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాల వల్ల ప్రజల్లో ఆర్థిక సామర్థ్యం పెరిగిందనే విషయం గడప గడపకు తిరుగుతున్న సందర్భంగా గుర్తించడం జరిగిందన్నారు. పాడేరు మండలం వంట్లమామిడి సచివాలయం పరిధిలో నందిగరవు, ఓనూరు, కొత్తపొలం, వంటిపాక, పెన్నలోచలి, చోడపల్లి గ్రామాలలో శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. వాళ్ళు బాగా ఉద్యోగాలు చేస్తే అలాగే చక్కగా మీకు వాళ్ళే మిమ్మల్ని పెంచి పోషిస్తారు. ఓకేనా? వచ్చిందని చెప్తున్నారు కానీ స్టార్ట్ అవ్వట్లేదని మీ యొక్క బాధ నాకు అర్థమవుతుంది, కానీ కొంత ప్రభుత్వ పరంగా కొంత ప్రొసీజర్లు ఉంటాయి కాబట్టి కాంట్రాక్టర్ గారు ఈయనే చెప్తున్నారు మంగళవారం మిషన్ పెట్టి రోడ్ ఫార్మేషన్ చేసేస్తామని చెప్పేసి నేను అంటున్నాను. ఇదే ఫైనల్ రండి, జైగా రండి. సో బికాస్ అంటే ఒకటి ఈ అంశాన్ని మనం దయచేసి సీరియస్ గా తీసుకోండి. మనకి ట్రైబల్ వెల్ఫేర్ లోని మిషన్ కనెక్ట్ లోని ఇలాంటి గ్రామాలకి చాలా వరకు రోడ్లు లేవని మీ సర్పంచ్ ఎప్పుడు నా దగ్గరకు వచ్చినా మేడం గారు ఓనూరుకు నంది గారు మాకు రోడ్డు కావాలి మేడం గారు, మా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. 14 రోజులు కంప్లీట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి, అదేవిధంగా ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ప్రజలతో మమేకం అయ్యే ఇదొక బృహత్తరమైనటువంటి గొప్ప కార్యక్రమం. నాకు తెలిసి ఏ పార్టీ కూడా సాహసం చేయలేనటువంటిది. ఈరోజు మేము ఇది ఇనిషియేటివ్గా తీసుకొని ప్రజల యొక్క అభిప్రాయాన్ని మేము తీసుకోవడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ ఏదైతే ప్రతిపక్ష హోదానే కోల్పోయింది, ఎందుకంటే ఈరోజు కొంతవరకు వాళ్ళకి సీట్లు వచ్చినప్పటికీ కూడా ఈ గవర్నమెంట్ అమలు చేస్తున్నవి ఒకటో రెండో ఏవైనా ల్యాప్సెస్ ఉన్నా కూడా, లేకపోతే ప్రజలకి ఒక విషయంలో ఇబ్బందులు ఉన్నా కూడా ఆ ఇబ్బందుల్ని ప్రజల తరఫున గవర్నమెంట్కి ప్రొజెక్ట్ చేసే విధానాన్ని ఈరోజు పూర్తి స్థాయిలో ప్రతిపక్షం అనేది కోల్పోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.